శ్వేతాశ్వరూఢురాలై సిపాయి వేషంలో ఉన్న రాకుమార్తె హేమగిరి కోట ముంగిట చేరింది రాజు అమరసింహుడు ఎదురొచ్చి కుమార్తెను ఆలింగనం చేసుకుని కోటలోనికి తోడుకుని వెళ్లాడు స్నానము భోజనము తర్వాత విశ్రాంతి తీసుకునుడు సాయంత్రము సమావేశమగుదము అన్నాడు అమరసింహుడు వినయంగా తలూపింది రాకుమారి ప్రమద్వర పురుషవేషంలో ఉన్న ప్రమద్వరను చూస్తూ అనుకున్నాడు అమరసింహుడు ఎప్పుడు అనుకున్నట్టే కూతురైనా కొడుకైనా నాకు ప్రమద్వరే అని మూడు అంతస్తుల రాజభవనంపైన ఉన్న చొలువురాతి మండపంలో సుఖాసీనుడైన రాజు అమరసింహుడు తన కుమార్తె ప్రమద్వర కొరకు నిరీక్షిస్తున్నాడు పశ్చిమాదిరిన సూర్యుడు కొద్ది నిమిషాల క్రితమే అదృశ్యమయ్యాడు వాతావరణం చాలా అందంగా ఉంది ఉండుండి గోదావరి మీద నుండి చల్లటి గాలి మనసును శరీరాన్ని రంజింపజేసేలా వీస్తోంది చాలా రోజుల తర్వాత అమర్సింహుని మనస్సు ప్రశాంతంగా ఉంది రోజు కారణం యువరాణి ప్రమద్వర దేశాటనకు మగదుస్తులు ధరించి ఒంటరిగా వెళ్లడమే వేగుల ద్వారా ఆమె క్షేమ సమాచారం ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నప్పటికీ ఒంటరి ఆడపిల్ల తల్లిలేని బిడ్డని కష్టాలు పాలు చేశాననే బాధ ఆయన మనసులో ఉండేది సకల శాస్త్రాలు పట్టి క్షత్రియోచిత విద్యలన్నింటియందు ఆరితేరిన ప్రమద్వర చివరి అంకమైన దేశాటన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఓ రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన సకల అర్హతలు సంపాదించుకుని హేమగిరి చేరింది ఈరోజు ఇక ఆమె వివాహం చేసి యువరాణిగా పట్టాభిషక్తురాల్ని చేసి పరిపాలనా బాధ్యతలను క్రమక్రమంగా ఆమెకు అప్పజెప్పాలన్నది అమరసింహుని అభిప్రాయం రాకుమారి వస్తున్నట్టు సూచనగా మృదు మధురమైన పాద మంజీరాల సవ్వడి అటుపైన ఆమె కురులలో వదిగిన పుష్పాల పరిమళం అమరసింహుడు ఆపేక్షగా మెట్లవైపు చూడసాగాడు ముందుగా నల్లని కురులు వాటి మధ్య ప్రవహిస్తున్న నదిల రవ్వల పాపిడి పట్టి సెలయేరులా వంపులు తిరిగిన ఆ కురుల చెలియకట్ట తర్వాత చిన్న అద్దంలాంటి నుదురు మధ్యలో జాతికెంపు పొదిగిన బొట్టు విల్లులా వంపులు తిరిగిన కనుబొమ్మల క్రింద కలువ కొలను విశాలమైన నేత్రాలు సన్నని నాసిక దిగువున పగడపు ఉద్బీజల్లా పెదవులు పనసతోనల్లా చెక్కిళ్ళు మెడ సొగసును దాచేస్తూ ఆభరణాలు చిక్కటి ఇటుక పొడి రంగు చీరకు బంగారుపు జరీపూలు అక్కడక్కడ కళాత్మకంగా కుట్టిన ముత్యాలు పచ్చలు తామరత్ళ్ల వంటి చేతులకు నవరత్నాల గాజులు పిడికిడంటే పిడికడే ఉండే ఆ నడుముకు అపురూపమైన మణులు పొదిగిన వడ్డాణం కాలికి బంగారు మువ్వలు రవ్వలు నిండిన మంజీరాలు నడకలో రాజసం ప్రతి కదలికలోనూ తొణికిసలాడే ఆత్మవిశ్వాసం ప్రమద్వర విచ్చేసింది ప్రణామాలు నాన్నగారు అంది ఆమెకు సమాధానం కూడా ఇవ్వకుండా కూతుర్నే చూస్తుండిపోయాడు అమరసింహుడు ఉదయం సిపాయి దుస్తుల్లో మగరాయుళ్లా కనిపించిన ప్రమద్వర ఇప్పుడు మూర్తిభవించిన స్త్రీత్వంలా ఉంది తండ్రి రెప్పవేయకుండా చూస్తుండటంతో స్త్రీ సహజమైన సిగ్గు ఆమె బుగ్గల్ని ఆక్రమించింది ఇప్పుడు ఆమెలో ఉదయం పురుషుడి వేషంలో ఉన్న తెంపరితనం మచ్చుక్కైనా లేదు నువ్వు నా వరానివి బంగారు మూటవి అప్రయత్నంగా అన్నాడు అమరసింహుడు పొండినాన్నా నేనింకా చిన్నపిల్లని కాదు నవ్వింది ప్రమద్వర అపరంజి బొమ్మలా ఉన్న కూతుర్ని చూసుకుంటుంటే ఆయన మనస్సు సంతృప్తితో నిండిపోసాగింది నువ్వు నాకెప్పటికీ చిన్నపిల్లవే అరే నుల్చుని ఉన్నావే కూర్చో ప్రమద్వర కూర్చుంది చెప్పరా మూడు నెలలుగా రాజ్యమంతా తిరిగావు సత్రాల్లో కటిక నేల మీద నిద్రపోయావు ఏదో తిన్నావు ప్రజలతో మమేకమై వారి కష్టనష్టాలు సుఖదుఖాలు కళ్లార చూశావు పగ్గాలు చేపట్టబోయే ముందు మన శాస్త్రాలు చెప్పినట్టు అతి ముఖ్యమైన విధిని దేశాటనను దిగ్విజయంగా పూర్తి చేశావు వింతలు విశేషాలు చాలా చూసుంటావు అవును నాన్న రాకుమారిగా నాకు నాణానికి ఒకవైపే తెలుసు నాణానికి మరోవైపు ఉన్న సామాన్య ప్రజల జీవన వైచిత్ర్యాన్ని దగ్గరగా చూసే అవకాశం నాకీ దేశాటన వలన కలిగింది నిజంగా మన శాస్త్రాలు పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు నాన్న అందుకే పాలకులు దేశాటన చేయాలన్నది ఓ విధిగా పెట్టారు నాకిప్పుడు మన రాజ్యంలో ప్రతి పట్టణం గ్రామం బాగా తెలుసు వాటి ప్రాదేశిక స్వరూపం స్థానిక సమస్యలు లాంటి అన్ని విషయాలపై సంపూర్ణ అవగాహన ఉంది అది భవిష్యత్తులో నాకు ఉపయోగపడగలదు ఇక వింతలు విశేషాలు విషయానికొస్తే ఎన్నని చెప్పన్నాన్న ఊరుకో వింత అంది ప్రమద్వర అవునవును నేను వేగుల ద్వారా వింటూనే ఉన్నా తమరు తగ్గులను వంతెన కూల్చి వయ్యేరులో మొసళ్లకు ఆహారంగా వేసిన సంగతి ఘటికురాలైన వేస్య లాలస ప్రశ్నలకు జవాబిచ్చి బహుమతులు పొందిన సంగతి శివగిరి ప్రజల నమ్మకాలను వదిలించిన సంగతి చాలా వింతలు విడ్డూరాలు నేను విన్నాను అమరసింహుడు మురిపెంగా అన్నాడు యువరాణి సిగ్గుతో మొగ్గై పొండినాన్న అంది ఈ పదహారు మల్లెల ఎత్తుతూగే చిన్నారి కొండలాంటి వాడినెవణ్ణో కుప్పకూలేలా చేసిందా విస్మయంగా అనుకున్నాడు అమరసింహుడు యువరాణి ద్వారా తన దేశాట్న అనుభవాలను వివరించి చెబుతూ ఉంది అత్యంత ఆసక్తుడే వినసాగాడు అమరసింహుడు కబుర్లలో పడిన ఆ తండ్రి కూతుళ్ళు చంద్రోదయం కావడం చంద్రుడు నడినెత్తికి చేరడం ఏమీ గమనించడం లేదు కాలాతీతం కావడంతో అక్కడికొచ్చిన చంప తండ్రి కూతుళ్ల కబుర్లు చూసి హబ్బా కాసేపట్లో తొలికూడి కూస్తోంది మీ కబుర్లు ఇప్పుడప్పుడే అయ్యేవి కాదు మా అందరికీ కడుపులో విఘ్నేశ్వరుడి వాహనాలు పరిగెడుతున్నాయి నిద్రాదేవి నిలబడినివ్వడం లేదు ఈ రోజుకిక స్వస్తి చెప్పండి ప్రమద్వారా ఇలాంటి సాయంత్రాలు రోజూ వస్తాయి తమరు తండ్రిగారికి మిగతా విశేషాలు చెబుతురుగాని ఈవేళకి సశేషం చెప్పి బయలుదేరండి అంది చంప అదమ్మా చంప చెప్పాక వెనక తప్పదు అమరసింహుడు లేచాడు రాజు అమరసింహుడు కొలువుదీరున్నాడు ఆయనకు సమీపంలో రాకుమారి ప్రమద్వారా ఉచితాసనంలో సుఖాసీనురాలే ఉన్నది మంత్రివర్యులకు ఇతర ప్రముఖులకు సభికులకు అభివందనం అనేక తరములుగా మీరు మా రాజవంశీకులకు అందిస్తున్న సహకారం ఎనలేనిది మరవలేనిది మీ తాత ముత్తాతల కాలం నుండి ఈనాటి వరకు మీ కుటుంబాలు చూపిస్తున్న స్వామి అంకిత అంకితభావం మన రాజ్యానికి శ్రీరామ రక్షగా ఉంటున్నాయి మీకు తెలుసు నాకు పుత్రసంతానం లేదు నా భార్య సర్వ మంగళాదేవి నెలల పసికందైన ఈ ఆడబిడ్డని నా చేతుల్లో పెట్టి కన్నుమూసింది ఇది జరిగి పదహారు వత్సరములైనది మీ కనుల ముందే ఆ బిడ్డ పెరిగి పెద్దదయ్యి పాలకులు తెలుసుకోవలసిన శాస్త్రాలన్నీ చదువుకొని నేర్చుకోవలసిన క్షత్రియోచిత విద్యలన్నీ నేర్చుకుని గురువులతో పండితులతో శభాష్ అనిపించుకుని దేశాటను కూడా పూర్తి చేసి తిరిగొచ్చింది ఈ రాజ్యం ఈ సంస్థానమంతా మనది ఇది నా ఒక్కడిదే అనే గర్వం నాకు మొదట్నుండీ లేదన్న సంగతి మీ అందరికీ తెలుసు నా తదనంతరం ఈ సింహాసనానికి ప్రమద్వరను వారసురాలిగా నిర్ణయిస్తూ ఆమెకి యువరాణి పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను ఇందుకు మీ అందరి అనుమతి కావాలి ఆమె సమర్థతపై ఎవరికైనా ఏమైనా అనుమానమున్నయడలా నిస్సందేహముగా నా ముందు ప్రస్తావించొచ్చు సభలో చిన్నగా కలకలం వారసత్వంగా వచ్చిన రాజ్యం ఆయన తర్వాత ఎటు ఆయన కుమార్తెకే చెందుతుంది అందుకు అందరి అనుమతి కోరడంలో ఆయన రాజనీతిజ్ఞత ఎదుటివారి అభిప్రాయాలకు ఆయన ఎంత విలువిస్తారో అవగతమవుతోంది మహారాజుగారు ఎంతోదయతో మా అనుమతి కోరుచున్నారు రాకుమారి ద్వారా మా కనుల ముందు పెరిగిన కోన సకల విద్య ప్రవీణ మహాపండితుల్నే మూడు చెరువుల నీళ్లు తాగించగల మేధావి క్షత్రియోచిత విద్యలన్నీ నేర్చిన వీరవనిత మిన్నువిరిగి మీదపడినా చలించని ధీరోదాత్త అందరి ఎడల కరుణతో స్నేహపూర్వకంగా ప్రవర్తించే వినయవంతురాలు అందరి అవసరాలు గమనించి ఆదుకొనే అన్నపూర్ణ అన్నింటికన్నా మించి నాయకత్వ లక్షణాలు మెండుగా గలవామికు అటువంటి సకల సుగుణాల రాశి యోగ్యవంతులు యోగ్యవంతులెవరుంటారు నిస్సందేహంగా రాకుమారి ద్వారా గొప్ప పాలకురాలు కాగలరు మరో ఆలోచన లేకుండా ప్రభులు వారు యువరాణి పట్టాభిషేకానికి శ్రీకారం చుట్టొచ్చు ఇది ఈ సభలోని వారి మాటే కాక యావత్ అనంత సామ్రాజ్య పౌరులందరి మాట ఇదే అని విన్నవిస్తున్నాను చెప్పాడు మల్లన్న మహామంత్రి లెస్స పలికితి మంత్రివర్య సైన్యాధ్యక్షుడు సుధీరుడు మాట కలిపాడు సభికులంతా కూడా తమ అంగీకారాన్ని హర్షధ్వానాల ద్వారా వెలుబుచ్చారు మహారాజు ముఖం మీద చిరునవ్వు ఉదయించింది ధన్యవాదములు మీ అందరి ఆదరాభిమానాలు సహకారం నా పుత్రికను మంచి పాలకురాలిగా తీర్చిదిద్దుతాయన్న నమ్మకం నాకుంది జ్యోతిష్య బ్రహ్మ చింతామణి గారు నా జాతకం రాకుమారి జాతకం పరిశీలించి పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించండి ఆ స్థానంలో ఆసీనుడైన జ్యోతిష్కునికి ఆదేశమిచ్చాడు మహారాజు అవశ్యం శుభగడియల్లో ఆ పని మొదలుపెట్టి శుభముహూర్తం నిర్ణయించెదను అన్నాడు గౌరీనాథశాస్త్రి పట్టాభిషేకం అనంతరం రాకుమారి ప్రమద్వర పాలు పాలుపంచుకుంటారు అటు పిమ్మట వివాహం గురించి చింతన చేయుదుం అన్నాడు మహారాజు అమరసింహుడు తర్వాత రాజు ఇతర సభికులు తమ తమ దైనందిన కార్యక్రమాల్లో మునిగిపోయారు రాజు అమర్సింహుని ఆంతరంగిక మందిరం ఆ మందిరంలో రాజుకు అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది అత్యంత గోప్యంగా ఉంచాల్సిన విషయాలు చర్చించాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆ మందిరం తలుపులు తెరచుకుంటాయి అలాంటి రహస్య సమావేశం ఒకటి జరుగుతోంది అక్కడ మహామంత్రి మల్లన్న సర్వ సైన్యాధ్యక్షుడు సుధీరుడు రాకుమారి ప్రమద్వర మహారాజు అమరసింహుడు ఉచితాసనాల్లో ఆసినులే ఉన్నారు వారందరూ మౌన ముద్రలో ఉన్నారు వారందరూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నారని వారి ముఖ కవళికలను బట్టి గ్రహించింది ప్రమద్వర అరగంట క్రితం ఆమె కొలనులో జలకాలాడి అంతఃపురానికి వేయించేసి దుస్తులు మార్చుకుని సయ్యాగారమునకు చేరుతుండగా రాకుమారి తమరిని కలవడానికి తమ పితృదేవులైన అమరసింహ ప్రభు దయచేచున్నారు అంటూ భటుడు విన్నవించాడు తండ్రిగారు ఈవేళప్పుడా అని కించిత్ ఆశ్చర్యపోతూ భటుడికి సంజ్ఞ చేసింది పంపమన్నట్టుగా మహారాజు కుమార్తె మందిరంలో కడుగుపెట్టి కూతురువంక ప్రేమగా చూస్తూ అమ్మా ప్రమద్వరా అన్నాడు తండ్రి ముఖంలో తనపైన గల అవ్యాజ్యమైన ప్రేమ ప్రకటితమవుతున్నప్పటికీ ఆయన కళ్లల్లో కనిపిస్తున్న ఆందోళన ప్రమద్వర దృష్టి దాటిపోలేదు ఏమైంది నాన్న అడిగింది ప్రమద్వర ఓ క్షణం తడబడి ఏంలేదు ఓసారి ఆంతరంగిక మందిరానికి రాగలవా ఓ ముఖ్యమైన సమస్యను చర్చించాలనుకుంటున్నాం నువ్వుంటే బావుంటుందనిపించింది ఇంత రాత్రివేళ నిన్న ఇబ్బంది పెడుతున్నాను అన్నాడు అమరసింహుడు అలా ఎప్పుడూ భావించకండి నాన్నా మీరిలా మాట్లాడడం నన్ను అవమానించడమే పదండి నానా వెళదాం అంటూ తండ్రి వెంట ఆంతరంగిక మందిరానికి వచ్చింది ప్రమద్వర అప్పటికే మల్లన్న సుధీరుడు వేయించేసున్నారు నిమిషాలు గడుస్తున్నా ఆ ముగ్గురు మౌనం వేడకున్నారు ఆ నిశ్శబ్దం వరకు భరింపశక్యం లేదు వారి ముఖ ముద్రలు చూస్తుంటే సమస్య చాలా తీవ్రమైందిగా అనిపిస్తోంది వరకు కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిన అనంతరం మహారాజు అమరసింహుడు భారంగా నిట్టూర్చి మంత్రివర్య సమస్యను రాకుమారికి వివరించండి మన మౌనం ఆమెను అయోమయమునకు గురిచేచున్నది మంత్రి మల్లన్న గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు రాకుమారి ఉత్తర భారతదేశమును మధ్యప్రాచ్యం నుండి వచ్చిన మహ్మదీయులు పరిపాలిస్తున్న సంగతి మీకు తెలిసిందే దేశం నుండి మధ్య ఆసియా నుండి తరచూ పశ్చిమ భారతదేశము దండయాత్రలకు గత కొన్ని శతాబ్దములుగా గురి అగుచునే ఉన్నది ఇప్పుడు ఆ పరాయ దేశస్థుల కన్ను మన దక్షిణ మీద పడినది మీ తండ్రిగారి రాజపుఠాణాలో ఓ రాజపుత్ర వంశానికి చెందిన సంస్థానాధీశుడు స్నేహితుడు ఆయన అన్ని వేల యోజనముల దూరం నుండి ఓ వార్తాహరుణ్ణి పంపినాడు కొన్ని వారములు మీద ప్రయాణం చేసి ఆ వార్తాహరుడు ఈరోజు మన హేమగిరి చేరినాడు ఆ రాజపుత్రరాజు పంపిన సమాచారమేమిటంటే తురుష్కులు దక్షిణ భారతదేశాన్ని కబళించాలనే వ్యూహరచనలో ఉన్నారట అతి కొద్ది కాలంలో ఇక్కడి రాజ్యాలపై దండెత్తబోతున్నారట వారి సైనికులు సుశిక్షితులై మహాసముద్రంలా వేల సంఖ్యలో ఉండొచ్చట ముఖ్యంగా ఎటువంటి దుర్భేద్యమైన కోటనేనా పొగులుగొట్టగల మందుగుండు సామాగ్రి మరఫిరంగులు వారి వద్ద కలవట సుభిక్షమైనది పేరుకు తగ్గట్లే అత్యంత సుసంపన్నమైన మన రాజ్యంపై తప్పక దాడి జరిగే అవకాశం ఉన్నందున పెద్ద ఎత్తున సైనిక సమీకరణ చేపట్టవలసిందిగా అధునాతన యుద్ధ పరికరాలను సముపార్జించుకోవలసిందిగా సూచిస్తూ ఆ రాజపుత్ర రాజు తమ తండ్రిగారికి సందేశం పంపారు విషయం పూర్తిగా విని అర్థం చేసుకున్న ప్రమద్వర స్థాణువైంది అనంగ సామ్రాజ్యం శాంతికి పెట్టింది పేరు తొంభై శాతం మంది ప్రజలు కనీసం మాంసాహారం కూడా ముట్టరు కళ్ళు తప్పించి మరే రకమైన మత్తు పదార్థాలు వాడకంలో లేవు దొంగతనాలు కూడా అరుదుగా జరుగుతుంటాయి గత వంద సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో యుద్ధమన్నదే లేదు ఆ ప్రజలు యుద్ధం గురించి వినడమే కాని చూడలేదెప్పుడు తండ్రి ముఖంలోని భావాలను చూసి ప్రమద్వర హృదయం కలిచివేసినట్టయింది అమరసింహుడు ధీరోదాత్తుడు కానీ యుద్ధం కలిగించే కష్టనష్టాలు అతని ఈ వ్యధకు కారణం యుద్ధం వల్ల శాంతి నాశనం అవుతుంది అభివృద్ధి కుంటుపడుతుంది హిందూ దేశపు రాజుల వలె ఆ తురుష్కులకు యుద్ధంలో నీతి నియమాలుండవు యుద్ధంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు క్షతగాత్రులవుతారు వారి కుటుంబాలు అవుతాయి ప్రజలను కన్న బిడ్డల వలై చూసుకునే మీ వ్యధ అర్ధవంతమైందే యుద్ధం మీరు కావాలనుకున్నది కాదు కాబట్టి పరిస్థితులను ఎదుర్కోవడం తప్ప చేయగలిగిందేముంది నాన్నా అంది భ్రమద్వర అవును మహారాజా మీరు శాంతి కాముకులు యుద్ధం చేసి చిన్న రాజ్యాలను ఈ అనంగ సామ్రాజ్యంలో కలుపుకోగల ఉండి కూడా ఆ పని మీరెప్పుడూ చేయలేదు రాజపుత్రరాజు పంపిన సందేశం కేవలం అప్రమత్తంగా ఉండమని యుద్ధానికి సన్నద్దులమై ఉందాం రాకుమారన్నట్టు యుద్ధం అనివార్యమైనప్పుడు ఎదుర్కోవడం తప్పదు కదా అమరసింహుడు అంగీకార సూచికంగా తలవూపి అయితే ఇప్పుడు మన రాజ్య రక్షణ కోసం ఏం చెయ్యాలో సూచన చెయ్యాలి అన్నాడు ఇప్పుడు ఆయన ముఖం కొంత తేటపడింది తక్షణం యుద్ధ పరికరాలు తయారీ చేపట్టాలి ముఖ్యంగా మరఫిరంగులు మందుగుండు సామాగ్రి ఉత్సాహంగా అన్నాడు సైన్యాధిపతి సుధీరుడు కత్తి డాలు గదలు విల్లు బాణాలు లాంటి యుద్ధ పరికరాల సంగతి సరే మరఫిరంగులు మందుగుండు సామాగ్రి తయారు చేయగల నిష్ణాతులైన పనివారు పరిశ్రమలు కూడా మనకు లేవు అందుకు ఏలినవారి వారి మిత్రుడైన ఆ రాజపుత్రరాజు సహాయం అర్థించవలసిందే మల్లన్న తన అభిప్రాయం వెలుబుచ్చాడు అయినచో వేయి మరఫిరంగులు మందుగుండు నిల్వలు వాటిని సక్రమంగా ఉపయోగించగల నిపుణత కలిగిన సైనికులను ఇక్కడకు పంపమని అందుకు ఎంత ఖర్చైనా చెల్లించుదమని ఈ రోజు వచ్చిన వార్తాహరునికి లేఖిచ్చి పంపండి మహామంత్రి ప్రస్తుతం ఉన్న సైనికుల జీతము భారీగా పెంచి నూతన సైనికుల నియామకం కూడా తక్షణం జరపండి సైన్యాధ్యక్ష త్వరితగతిన ఇతర ఆయుధాలోత్పత్తి జరిగేలా చూడండి మహారాజు ఆదేశాలు జారీ చేశాడు వార్తాహరుడు అక్కడికి చేరడానికి కొన్ని వారములు పట్టును నుండి మరలా ఇక్కడికి ఆ ఫిరంగులు యుద్ధ సామాగ్రి చేరడానికి మరికొన్ని వారములు పట్టును ఇదంతయో ఎంత త్వరితముగా జరిగినను తప్పక ఒక నెల రోజులు కాలం పట్టును అంతవరకు ఈ ఉపద్రవం జరగకుండా ఉంటే బావుండును ఎన్ననుకుని లాభం ముందు ముందు ఏం జరుగుతోందో ఎలా జరగాలని రాసుందో అలానే జరుగుతుంది ఏం జరగనుందో కాలానికి తప్ప ఎవరికీ తెలీదు అనుకుంటూ నిట్టూర్చింది ప్రమద్వర ఆమె అనుకుంది నిజమే ముందు ముందు ఏం జరగనుందో కాలానికే తెలుసు కేవలం కాలానికి మాత్రమే తెలుసు మర్నాడు చెలికత్తెలు స్నేహితురాళ్ళు చుట్టూ చేరియుండగా ప్రమద్వర వేణవాయిస్తోంది ఆమె సుకుమారమైన చేతివేళ్లు వీణ మెట్లపై అలవోకగా కదులుతూ మనసును రంజింపజేసే విందైన స్వరాలను సృష్టిస్తున్నాయి రాకుమారి తమరు ఏకాగ్రతతో చేస్తున్న కార్యమునకు ఆంత్రాయం కలిగించినందులకు క్షమించాలి మహారాజు అమరసింహుల వారు తమ దర్శనార్థమై వచ్చారు భ్రమద్వర వీణ పక్కన పెట్టి తండ్రిగారిని ప్రవేశపెట్టండి చెప్పింది భామలందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు ఒక్కతే ఒక్కత్తె ఉందక్కడ రండి నాన్న కూర్చోండి ఆదరంగా అంది ప్రమద్వర మహారాజు కూర్చున్న తర్వాత ఆయనకు సమీపంలో తన కూడా ఆశీనురాలైంది ప్రమద్వర అమ్మా నుండి వారతాహరుడు నుండి నా మనసు కీడును శంకిస్తోంది మరాఠా ప్రాంతానికి చెందిన కొన్ని కోటలను తురుష్కులు వశపరుచుకున్నట్టు వేగుల ద్వారా సమాచారం ఉంది మన రాజవంశానికి చెందిన కొన్ని రహస్యాలను నీకు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అనిపిస్తోంది అందుకే వచ్చాను అన్నాడు అమరసింహుడు ఏమిటా రహస్యాలు ఆశ్చర్యంగా అనుకుంది ప్రమద్వర నాతో రాతల్లి అమరసింహుడు ప్రమద్వరని తనతో తన భవనానికి తీసుకెళ్లాడు ఆయన తన పడకగదిలోకి ప్రమద్వరను తీసుకెళ్లి తలుపులు మూసేశాడు ఆ పడకగదిలో దక్షిణం వైపున్న గోడకు సరిగ్గా మధ్యలో రాతి ఇటుకల మధ్య కనీ కనిపించినట్టుగా చిన్న రంధ్రంలో తన చిటికెన వేలు దూర్చి నొక్కాడు కిర్రుమంటూ చప్పుడు చేస్తూ గోడ మధ్యలో రాయి తొలగి మనిషి ప్రవేశించగల మేర ఖాళీ ఏర్పడింది ప్రమద్వర నోరు ఆశ్చర్యంతో తెరచుకుంది నాతోరా అన్నాడు అమరసింహుడు ఆ ఖాళీలోంచి ఓ సొరంగంలోకి మెట్లున్నాయి తండ్రి వెనక నడిచింది ప్రమద్వర సొరంగంలోకి ఇద్దరూ ప్రవేశించాక మూడవ మెట్టు పైనున్న చిన్న దాన్ని గుండ్రంగా తిప్పాడు అమరసింహుడు వారు సొరంగంలోకి ప్రవేశించడానికి వీలు కల్పించడానికి తెరుచుకున్న రాయి యథాప్రకారంగా మూసుకుపోయింది తండ్రి చేస్తున్న ప్రతి పని నిశితంగా గమనిస్తూ ఆయన వెనక అడుగులేయసాగింది ప్రమద్వర విచిత్రంగా ఆ సొరంగంలో కటిక చీకటిగా లేదు ఎక్కడుంచొస్తోందో తెలీదు కాని చూడ్డానికి కళ్లకు సరిపడినంత వెలుగుంది ప్రాణవాయువు కూడా చాలనంతుంది మెట్లకు అటూ ఇటూ పైనా కూడా నల్లని రాళ్లే కనిపిస్తున్నాయి అక్కడక్కడా శిల్పాలు అట్లాంటి శిల్పాలు పదిహేను దాటాక పదహారో శిల్పం దగ్గర ఆగాడు అమరసింహుడు ఆ శిల్పం నాట్య భంగింలో ఉంది కుడిచేయి కిందకి భూమివైపు ఎడమచేయి పైకి ఆకాశం వైపు ఉంది అమరసింహుడు కుడిచేయి పశ్చిమవైపు ఎడమచేతిని తూర్పువైపు తిప్పాడు చిత్రంగా రాతితో చేయబడిన ఆ శిల్పం చేతులు అతను తిప్పినట్లు తిరుగుతున్నాయి శిల్పం తలను సవ్యంగా గెరగరా తిప్పసాగాడు అమరసింహుడు ఆయన అలా చేస్తుంటే శిల్పం వెనకున్న రాతి పలక క్రమక్రమంగా పక్కకు జరిగింది ఆ దారిలోంచి లోపలికి ప్రవేశించారిద్దరు అది ఓ పెద్ద హాలు ముప్పై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు ఉన్న రాతి నిర్మాణం అక్కడ నలభై చెక్క ఉన్నాయి ఒక్కో భోషాణం అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు ఐదు అడుగుల పొడవు ఉంది అవన్నీ విరుగుడు చేవతో చేసినట్టు నల్లగా మెరుస్తున్నాయి వాటికి బంగారు గొళ్ళాలు బంగారు తాళం కప్పలు ఆ పెట్టెల తాళాలు ఇక్కడున్నాయి అన్నాడు మహారాజు ఆ గదికి తూర్పు దిక్కునున్న పాలరాతి లక్ష్మీదేవి విగ్రహం చేతిలో ఉన్న కలసం చూపిస్తూ ఆ కలసంలోంచి ఉన్న తాళాలు తీసి వాటి మీద ఉన్న సంఖ్యలను ప్రమద్వరకు చూపిస్తూ మీద ఉన్న అంకే మీద ఉన్న అంకే ఒకటే అయినచో ఆ తాళం ఆ తాళం అర్థం గణిత ఉపాధ్యాయులా చెప్పాడు అమరసింహుడు ప్రమద్వరకిదంతా చెప్పలేనంత ఆశ్చర్యంగా ఉంది ఆమెకి చిన్నప్పుడు విన్న కథలు గుర్తుకొస్తున్నాయి అమరసింహుడు తాళంతో ఓ భోషాణం పెట్టి తెరిచాడు దాని నిండా కట్టలు కట్టిన పొలుచని రాగిరేకులు ఆ రాగిరేకుల మీద ఎందరో వైద్య శిఖామణ్లు తరబడి ఎన్నో సమస్యల కోర్చి కనుగొన్న మందులు వాటి తయారీ విధానం ఏ మొక్కల నుండి ఏవి లభిస్తాయో ఎలా వాడాలి ఏ వ్యాధికి వాడాలి లాంటి అమూల్య విషయాలు తెలుగులో రాయబడ్డాయి మన వైద్యులకు ఈ గ్రంథాలు అవసరమైనప్పుడిస్తా మరలా ఇక్కడ భద్రపరుస్తున్నాను ప్రమద్వరకు రావడం లేదు అంత దిగ్భ్రమలో ఉందామే తండ్రి మాటలకు నిశ్శబ్దంగా తలూపింది మరో పెట్టె తెరిచాడు అమరసింహుడు దానిలో కూడా పొలుచని రాగిరేకుల కట్టలే ఖగోళ రహస్యాలు అంతరిక్షానికి సంబంధించిన అనేక విషయాలు ఈ రాగి రేకులపై నిక్షిప్తమై ఉన్నాయి క్లిష్టమైన గణిత వాస్తు జ్యోతిష్యానికి సంబంధించిన అనంతమైన జ్ఞాన నిధిది ఈ విధంగా ఐదు పెట్టెలలో వివిధ విషయాలకు సంబంధించిన సమాచారమంతా నిక్షిప్తమైన రాగి రేకుల కట్టలే ఉన్నాయి అమరసింహుడు వరుసలో ఉన్న ఆరోపేటే తెరిచాడు ప్రమద్వర శిలాప్రతిమలా అయిపోయింది సంపదల్లో పుట్టి పెరిగిన రాకుమారే అంతటి ఆశ్చర్యానికి గురయ్యి శిలా మాతృకలా మారిపోయిందంటే ఇక సామాన్యులు ఈ దృశ్యాన్ని చూసుంటే ఏమయ్యేదో ఆ భోషాణం నిండా అమూల్య వజ్రాలు బత్తాయి సైజు నుండి రేగిపండు సైజు వరకు పారదర్శకంగా వెలుగును విరజిమ్ముతున్న వెలకట్టలేని సంపద రాజు పెట్టె తర్వాత పెట్టె తెరుస్తూనే ఉన్నారు ఒక పెట్టె నిండా సముద్రంలో దొరికిన సహజ ముత్యాలు మరో పెట్టెలో పగడాలు మరో పెట్టెలో కెంపులు పచ్చలు నవరత్నాలు అలా తొమ్మిది పెట్టెల్లా ఉన్నాయి రెండు పెట్టెల నిండా వంశస్థులు తరతరాలుగా ధరించే అపురూప ఆభరణాలు వజ్ర ఖచ్చిత కిరీటాలు ఉంగరాలు గొలుసులు పతకాలు మిగిలిన ఇరవై నాలుగు పెట్టెల నిండా బంగారు కాసులు బంగారు దిమ్మలు బంగారు మొహర్లు బంగారు కడ్డీలు పదివేల వీసెల కంటే చాలా ఎక్కువే ఉంటుందా బంగారం తను చూస్తోంది కలో వైష్ణవమాయో అర్థం కావడం లేదు ప్రమద్వరకు పుట్టిన తర్వాత ఇంత దిగ్భ్రాంతికి ఆమె ఎన్నడూ గురికాలేదు ఇంత అపార సంపద ఒక్కచోట ప్రోధి కావడం ఆమె ఊహ కూడా అందని విషయం ఒకటా రెండా మణుల గుట్టలు ఆ పోషణాలు బంగారుపు గనులు అమూల్య ప్రాచీన వైద్య విజ్ఞాన గ్రంథాలు ఖగోళ గణిత వాస్తు జ్యోతిష్యాలకు సంబంధించిన విలువైన సమాచార నిధులు లక్ష్మీ సరస్వతి ఒకే చోట కొలువైన కోవెలలా ఉందా హాలు ఎన్నో తరాలుగా ఎందరో మహారాజులు సమీకరించి సేకరించిన వెలకట్టలేని అమూల్య సంపద ప్రపంచంలో సంపదంతా ఇక్కడే పోగుపడినట్టు నిజంగా హేమగిరి బంగారుగిరే ఒక్కో భోషాణం బంగారం వెలతో అనంగరాజ్య ప్రజలందరూ సంవత్సరం పాటు భోజనాలు చెయ్యొచ్చు ఒక్క పెట్టెలోని కెంపులమ్మి లాంటివి యాభై కోటలు కట్టొచ్చు ఇలా గాలి లెక్కలు వేస్తూ పోతే దానికి అంతే ఉండదు అనుకుంది భ్రమద్వర ప్రమద్వర మా తండ్రిగారు తన అవసాన దశలో ఈ గదికి తీసుకొచ్చి ఇవన్నీ చూపించినప్పుడు మీకన్నా నేను ఎక్కువగా ఆశ్చర్యపోయాను ఇంత అమూల్య సంపదకు నేనే వారసుణ్ణి అనుకోగానే మనసు ఉప్పొంగింది గర్వపడ్డాను దక్షిణ భారతదేశపు సంపన్న రాజుల్లో మన అనంగ వంశస్థులు కూడా ఒకరని అందరికీ తెలుసు నాకు అప్పటికీ విషయం తెలుసు కానీ ఇంత వెలకట్టలేని నిధి మన తాత ముత్తాతలు దాచుంచారని తెలీదు కాని ఇదే గదిలో ముప్పై ఏళ్ల క్రితం మా తండ్రిగారు ఈ నిధి రహస్యాన్ని చెప్పి కప్పగిస్తున్నప్పుడు నాతో చెప్పిన మాటలు నా చెవుల్లో రింగుమంటున్నాయి నా గుండెల్లో మారుమరోగుతున్నాయి మూడు దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఇవే మాటలు నీతో చెప్పబోతున్నాను ప్రమద్వరా గుర్తుపెట్టుకో ఇప్పుడు నేను పలికే ప్రతీ మాట నీ మెదడులో నిక్షిప్తమవ్వాలి ఎంతటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఈ మాటలను నువ్వు జవదాటకూడదు సంపదను సృష్టించేది శ్రామికులు కాని ఆ సంపదను అనుభవించేది భూస్వాములు వ్యాపారులు మనలాంటి పాలకులు తెలివితేటలు నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నంత మాత్రాన సంపద ఉత్పత్తి కాదు రేయనక పగలనక ఎండనక వాననక ఓ శ్రామికుడు శ్రమిస్తేనే సంపద పుడుతుంది అలాంటి శ్రామికుడికి గంజినీళ్లు మిగిల్చి అతను సృష్టించిన సంపదను అతను తప్ప అందరూ అందుకొని సుఖిస్తూ ఉంటారు ఇది ఎన్నో యుగాలుగా జరుగుతున్నదే మనం ఏటికి ఎదురెదలేం పాలకులుగా మన దర్పాలకు లోటు లేకుండా మనం సృష్టించకపోయినప్పటికీ మనకు అందుబాటులో ఉన్న సంపదను అనుభవిద్దాం కానీ దుర్వినియోగపరచవద్దు ఈ నిధి మన ముందు తరాల వాళ్ళు సేకరించిందే కాని చెమటోడ్చి సంపాదించింది కాదు కాబట్టి ఈ అమూల్య సంపదకు హక్కుదారులు సాధారణ ప్రజానికమే కాని మనం కాదు నాయకులుగా పాలకులుగా ఈ నిధిని సంరక్షించాల్సిన బాధ్యత మనమేదుంది నా హయాంలో ఇప్పటి వరకు కరువు కాటకాల్లాంటివి రాలేదు ఏ ప్రకృతి విపత్తు మన రాజ్యం వైపు తొంగిచూడలేదు అందువలన ఈ నిధిలో నుండి ఒక్క బంగారు నాణం కూడా నేను తీయలేదు ఆదాయం ఖర్చులకు బొటాబోటీగా సరిపోవడం వలన నిధిని పెంచడం లేదు మా తండ్రిగారు నాకు ఎలా అపజెప్పారో అదేవిధంగా ముప్పై సంవత్సరాల తర్వాత ఈ నిధిని నీకు అప్పజెపుతున్నాను ఈ అనంగవంశంలో పుట్టిన నేను నాకు వారసులువైన నీకు ఈ క్షణమే నిధిని అప్పగిస్తున్నాను ప్రకృతి భేబచ్చాలు అనగా భూకంపమో వరదలో అలాగే కరువు కాటకాలు లేదా పెద్ద ఎత్తున ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమం చేసినప్పుడు ఈ నిధిలో కొంత మొత్తాన్ని ఖర్చు పెట్టొచ్చు స్వంతానికి ఒక్క ఖాణీ కూడా వాడరాదు గుర్తుపెట్టుకో ప్రమద్వరా ఇది ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి ఈ నిధి రహస్యం ఇప్పటి వరకు నా ఒక్కడికే తెలుసు ఇప్పుడు నీకు తెలుసు నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నప్పుడు ఈ రహస్యం ఇంకెవరికైనా నమ్మకస్తులకు నిస్వార్థ పరులకు ప్రజల సొమ్ము ప్రజల వద్దకు చేర్చగల సమర్థులకు ఈ విషయం చెప్పు ఇప్పుడు చెప్పకపోతే నేనింకెప్పుడు చెప్పలేనేమో అన్న భయంతో ఇప్పుడు నీకు చెప్పాను ఈ రహస్యం నా కడుపులో పెట్టుకుని నేను మరణిస్తే ఈ అమూల్య నిధి ఎవరికీ చెందకుండా మట్టిలో అలా ఉండిపోతుంది నా తాత ముత్తాతలు పవిత్ర ఆశయాలతో ఏర్పాటు చేసిన నిధి ఎవరికీ కాకుండా పోతే వారి ఆత్మలు ఘోషిస్తాయి అందుకే కొన్ని ఘడియల క్రితం నీకు చెప్పాలని నిర్ణయం తీసుకున్నాను చెప్పేశాను ఈ నిధికి ఇన్నాళ్ళు నేను కాపలాదారుణ్ణి ఈ వేళ నుండి ఆ బాధ్యత నిధి ఇప్పుడు ఆలోచించి చూస్తే నేను చాలా పొరపాటు చేశానేమో అనిపిస్తోంది ప్రమద్వారా ఇంత అమూల్య నిధి ఇలా చీకటి గదిలో మగ్గిపోవడం వల్ల ఎవరికి ఉపయోగం చోళులు కావేరి నదిపై వందల సంవత్సరాల క్రితమే ఆనకట్టలు కట్టారు అలాంటి ఏదైనా తలపెట్టి మెట్ట ప్రాంత ప్రజలకు గోదావరి తల్లి నీటిని మళ్లించగలిగే ప్రయత్నమన్నా చేయకపోతిని నలందా విశ్వవిద్యాలయం కొన్ని వందల సంవత్సరాల క్రితమే కాలగర్భంలో కలిసిపోయింది దానికి ప్రతిగా అటువంటి విశ్వవిద్యాలయం ఏదైనా స్థాపించినా బాగుండేడిది కోట పటిష్టతకు అధునాతన యుద్ధ పరికరాలకు కొంత ఈ నిధి నుండి వ్యయం చేసినచో రక్షణ గురిచి ఇప్పుడింత ఆందోళన పడవలసిన అవసరం అవసరముండెడిది కాదు